Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై ద్వేషం, చంద్రబాబు పై ప్రేమ, పవన్ రాజకీయ భస్మాసుర హస్తం. ఈ రాజకీయ పార్టీ అధినేత అయినా శాసించే పరిస్థితిలో ఉండాలి, యాచించే స్థితిలో ఉండకూడదు. యాచించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు నమ్మరు, అధినేతను నమ్మి మునిగేందుకు ఎవరు సిద్ధపడరు. ఎస్, నేనే ముఖ్యమంత్రిని, నన్ను నా పార్టీ అభ్యర్థులను గెలిపించండి, నేను ఈ హామీలను అమలు చేస్తా, ప్రజలకు మంచి చేస్తా అని చెప్పడం రాజకీయ నేతకు ముఖ్యం. నా వల్ల కాదు, అవతల పార్టీ వాళ్ళను ఓడించడానికే తాను పొత్తులు పెట్టుకుంటానని చెబితే మాత్రం ఎవరూ నమ్మరు. పక్కన ఉండే వాళ్లే చేదరించుకుని వెళ్ళిపోతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి అలాగే ఉంది. ఒక వ్యూహం లేదు, పాడు లేదు. 2014లో తన వల్లనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈసారి తాను కలిస్తే విజయం ఖాయమని, వైసీపీని ఓడించవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదు, కానీ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కు మాత్రమే రాజకీయంగా ఇబ్బంది. 5 ఏళ్ల కోసం రాజీ పడినా ప్రత్యర్థిపై ఆగ్రహంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఆశలు లేకుండా రాజకీయాల్లో రాణించడం అనేది జరగనే జరగదు. కానీ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక వ్యూహం ఉందని చెబుతూనే వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు అంగీకరిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఇన్నాళ్లు మూసి ఉంచిన గుప్పిట తెరచినట్లయిందని చెబుతున్నారు. తనకు బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తానని చెప్పడంతో రాష్ట్రంలో ఉప ప్రాంతీయ పార్టీగా ఆయన తనంతటా తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్నది విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. 12 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నా జనసేన మాత్రం ఇప్పటికీ ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ బలపడలేదు. పవన్ కళ్యాణ్కు కావలసినంత గ్లామర్ ఉన్నప్పటికీ అది పాలిటిక్స్లో పనికిరావడం లేదు. చంద్రబాబు టీడీపీ అధినేతగా ఉన్నంత వరకు ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం అసహజమే అయినప్పటికీ ప్రజలు తనను గెలిపిస్తే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పడం గాల్లో దీపం పెట్టడం లాంటిదే. నాయకుడికే నమ్మకం లేకపోతే ఇక కేడర్కు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి విశ్వాసం ఎందుకుండాలి అన్న ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం లేదు. బలాన్ని బట్టి సీట్లను పొత్తుల్లో భాగంగా కోరతానని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా ఆయన తన బలహీనతను బయటపెట్టుకోవడమే. అంటే తనకు కొన్ని ప్రాంతాల్లోనే బలముందని ఆయన చెప్పగానే చెప్పారు. దానికి ప్రాతిపదిక ఏంటి అన్న ప్రశ్నకు మాత్రం నో ఆన్సర్. బలం అంటే ఓట్లు అన్నది రాజకీయ పార్టీలు చూస్తాయి తప్పించి సామాజిక వర్గాన్ను, ఫ్యాన్స్ను చూడరు. అంటే చంద్రబాబు 10 స్థానాలు ఇస్తామని చెప్పినా పవన్ ఒప్పుకునేటట్లుందన్న అభిప్రాయం జన సైనికుల్లో ఏర్పడనుంది. అది భవిష్యత్తులో పార్టీకి ప్రమాదకరంగా మారనుంది. ఇవేమీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ మాత్రం తాను బీఆర్ఎస్, బీజేపీలు పొత్తులతో బలపడలేదా అని ప్రశ్నిస్తుండడం ఆయన అమాయకత్వానికి నిదర్శనంగా చూడాలి. అవగాహన ఉండి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనుకోవడం లేదు. ఆయన ఇప్పుడు పొత్తులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు, ఎందుకంటే అందుకింకా సమయం ఉంది. పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఫ్రస్ట్రేషన్ నుంచి తేరుకోలేదనే అనిపిస్తోంది. తన ఓటమికి ప్రజలే కారణమని ఆయన చెప్పడం, తన బలం పరిమితమని చెప్పడాన్ని చూస్తే ఆయన రాజకీయంగా ఎంత బలహీన నేతో చెప్పగానే తెలుస్తోంది. ఎవరూ అనుకోకుండా సూపర్ స్టార్లు కాలేరని వ్యాఖ్యానించి సినిమాలకు, రాజకీయాలకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. తనకు రాయలసీమలో బలం లేదని చెప్పి అక్కడ పార్టీని మరింత బలహీన పరిచేటట్లు తాను మార్చేశారు. కేవలం 2 జిల్లాలకే ఆ పార్టీని మార్చే పరిస్థితికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. అక్కడ కూడా బలం ఉందని చెప్పడానికి లేదు. 2 ఉభయ గోదావరి జిల్లాల్లో 8 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో గెలుస్తారన్నది ఇక తేలాల్సి ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో పవన్ కళ్యాణ్ తనంతట తాను వైసీపీ టీడీపీల మధ్య యుద్ధంగా ఎన్నికలకు 7 ముందే మార్చేశారు. ఇక పార్టీలో ఎవరు చేరతారన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి ఆయన వద్ద నుంచి సమాధానం కోసం జన సైనికులు వేచి చూస్తున్నారు.